ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరేకో కోసం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ ఆయన గుర్తు చేసుకుంటూ మరొక పాట ఏదైనా ఈ శాయశందన గారు గౌడన్నల మీద దానికి సంబంధించి తాట చెట్టు మీద ఒక అన్న ఒక పద్యం వాడు అలా గౌడన్నలు గాని ఆ వృత్తిదారులు గాని వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి పాట ఆ తాట చెట్టు అది వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు ఆకాశం అంచున తాకే చెట్లను అవలీలగా ఎక్కినవాడా దేవదేవతలు తాగిన సురపానము నరులకు తాపినవాడా తల్లితాళ్ళ నుండి పాలదారలు సేకరించినవాడా భూలోక అమృతంబు కల్లుగీసి పోసినవో మా గౌడ భూలోక అమృతంబు ఓ మా గౌడ నీకు నివే సాటి మేటి పోటీ మొనగాడా ఓ మొనగాడా అన్నా గౌడన్నా మాయన్నా గౌడన్నా చెయ్యి మొక్కాలే మీ వృత్తికి మాయన్నా అన్నా గౌడన్నా గౌడన్నా నీ వృత్తికి మొక్కాలే చెయ్యి మొక్కాలే చెయ్యి మొక్కాలే నీ వృత్తికి మాయన్నా అన్నా గౌడన్నా మాయన్నా గౌడన్నా చెయ్య నీ వృత్తికి మా ఎన్నా థాట్ సెట్ సంబంధించినటువంటి ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మా దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మా దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎలగర్రగా ఇల్లు నీడ నిలబెట్టుకుంటుంది గుడిసెకు వాసమై ఆసరాగుంటుంది ఎండినా తడిసినా ఏండ్ల దాకు గుడిసెకు వాసమై ఆసరాగుంటది ఎండినా తడిసినా ఏల దాకుంటది సర్కారు పతకాలు శంఖ నాకిపోతే సర్కారు పథకాలు శంఖ నాకి పూరి గుడిసెకు తాను లోను ఇస్తానంది పూరి గుడిసెకు తానే కప్పు లోనిస్తుంది ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ఓ ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఇది తాటి చెట్టు మన సుమన్ టీమ్ లో పనిచేసే నేత చాలా ఇష్టమైన పాట అది అన్న గురించి గాని ముందుగా ఈ సుమంటి వాళ్ళు మా అటువంటి కళాకారులను పిలిపించి సాయి చందన్న గారి గురించి తెలవడం కానీ మమ్మల్ని కూడా మాట్లాడి వాళ్ళందరికీ నివాళిగా మీరు ఇచ్చి ఇచ్చి పాటతోటి నివ్వాలన్నట్టు ఇప్పుడు మన మేము కూడా మాకు అవకాశం ఇచ్చినారు మీకు ప్రత్యేకంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు మేడం మేమే చెప్పాలి వాళ్ళు పిలిచిన అవకాశం మా ఇచ్చిర్రా మేడం మీరు ఆల్రెడీ ప్రూవ్ ఒక అవకాశం ఇదేంటి అందరి గుండెల్లో గూడ కట్టుకొని ఉన్నారు కవులు కళాకారులే కదా ఉద్యమాన్ని ముందుండి నడిపించింది అసలు పాట పాడుతూ ఉంటే ఎంత బాగా వృతులు గాగే వాళ్ళు ఆ కష్టాన్ని మర్చిపోయే వాళ్ళు ఆ పాటలు వింటూ ఇప్పటికీ అది ఉండనే ఉంటుంది అది పల్లైనా పట్నమైనా ఎక్కడైనా సరే బట్ వారిని గుర్తు చేసుకుంటూ పాడడం అనేది చాలా బాగుంది అండ్ వీటన్నిటితో పాటుగా మీరు పాడిన పాట వారి గురించి నిన్న మాకు విషయం తెలిసింది మేడం తెలియగానే మేము ఏదో పోగొట్టుకున్నట్టు నమ్మలే ఫస్ట్ ఆయన ఇంత చిన్న వయసులో రావడం ఏంది అనుకున్నాం మేడం ఆడికి పోయేటప్పుడు ఏదైనా ఒకటి తీసుకొని పోవాలం మనం ఇవ్వాలిగా అందరు దండలు తీసుకొని పోతారు మనం పాట తీసుకొని పోయి అదే దగ్గర మనం పాడి అర్పించాలని మా తెలంగాణ ప్రజానాట్యం మన తరఫున ఒక టీం వెళ్ళి పాట పాడి అక్కడ మీడియా వాళ్ళకట్టలో ఉండి అక్కడ మిఠపల్లి సురేందర్ అన్న అక్కడ వాళ్ళందరినీ కలుపుకుంటూ ఉన్నాడు అన్నది కలిసిన తర్వాత ఇక ఈ పాటను ఎట్టన చేసి రికార్డ్ చేసి పానం అవతలేదు పాట వాడినాం కానీ మూలం పాడిపోతే ఏదో ఉంటది నేనెందుకు పాట పాడి మళ్ళీ యూట్యూబ్ లో పెట్టద్దని మళ్ళీ అనుకోని పోయినా పోయి మామూలుగా రాసి మామూలుగా ఒక్కసారి ఏం చేస్తామంటే మామూలుగా పాడి వెళ్ళిపోతుంటాం కానీ ఆడికి పోయినాక దాంట్లో మాకు చేయాలనిపించింది నిలిచిపోవాలనిపించింది చేసిన మాయన్న సాయి చందన్నా నీ తమ్ములొచ్చినవు మాట్లాడవన్నా మాయన్న సాయి చందన్నా నీ తమ్ములొచ్చినవు మాట్లాడవన్నా పాటముగా మాయన్నా మాట మాటముగా బాయనా పాటముగా బాయనా మాయన్న మాట ముగబాయనా అన్న మాయన్నా సాయి చందన్న నీ తమ్ములొచ్చినవు మాట్లాడవన్న పాటముగా ముగ మాయన్న మాటముగా మాట బాయనా పాటముగా బాయనా మాయన్న మాటముగా ముగబాయనా తెలంగాణ పోరులో మోగింది నీ

ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు తెలంగాణ పోరులో మోగింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు అమరుల త్యాగాలు ఆలపించినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది అమరుల త్యాగాలు ఆలపించినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది నువ్వు పాట పాడుతుంటే మాయన్న జనమంతా కేరింతలే నువ్వు పాట పాడితే మాయన్న జనమంతా కేరింతలే అన్నమాయన్న సా నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా అన్నమాయన్న సాయి చందన్నా నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా పాట ముగబోయనా మాయన్న మాట బాయినా పాట బాయినా మాయన్న మాట మూగ బాయనా పాలమూరు మట్టిలో పరిమళించి ప్రజా పోరులోన సాగింది పాట లక్షల మందిని సభలో మెప్పించి ధూం దాములతోటి ఎలరించే నీ పాట లక్షల మందిని సభలోన మెప్పించి ధూమ్లతోటి అలరించే నీ పాట రాతి బొమ్మల్లోన కొలువైన నీ పాట రాతి బొమ్మల్లోన కొలువైన నీ పాట తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది తెలంగాణ పల్లెలలో మాయన్న నీ పాట మోగుతుందో తెలంగాణ పల్లెలలో మాయన్న నీ పాట మోగుతుందో మాయన్న నీ పాట మో మో గుర్తుందో మాయన్న నీ పాట మో సూపర్ అండి చాలా ఎంతసేపట్లో రాశారు ఈ పాట అరదగంట అయింది ఇట్లా పోకుండా పాడదాలనుకున్నాం వెళ్తూ వెళ్తూనే పాట కట్టేసి నేను రచయితను కాను మామూలుగా అప్పుడప్పుడు ఎవరన్నా రాయకుంటే అప్పుడప్పుడు కానీ నేను రాయడం ఆ పాట తోటే నేనే రాసి ప్రతి ఒక్క కూడా నిజం సత్య అని చెప్పొచ్చు ఆయన అంతగా ప్రజల గుండెల్లో ఏదైనా పాటతో నివాళులు చేసిన మేడం ఆయన కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి చిన్న పిల్లలు ఉన్నారు చేయాలి ఆయనకు సంబంధించినటువంటి ఇట్లాంటి ప్రతి పేద కళాకారులు చాలా బాధ ఉన్నారు ఇంకా పేద కళాకారులను కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి కళాకారులను బతికించుకోవాలి వాళ్ళకు సేవలను కొని అనేటువంటి చెప్తున్నాం అనుకోని పరిణామం చివరిగా ఒక మాటలో సాయి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒకటే మాటలో చెప్పండి తరమెల్లిపోతుండదు అనే పాట అన్నను బాగా పడతావని అనేది ఆ పాట తోటి అన్నకు నివాళిగా ఉన్నాం తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అనువంత స్వార్థము అంచుకురానిక కడవరకు వరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి తరమిల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో వీరులారా వందనం మీకు ఎర్రెర్రని వందనం సాగిల పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపాకాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు ఉరిమే ఉద్యమశూరులు చీకట్ల తరిమే కాగడ వెలుగులు తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో పచ్చడి మెదుకులే పరమాన్న పూ పాత పేపర్లపై పడుకుంటే కునుకందు పాత జోళ్ళు నీతి కాన వాళ్ళు దారెంట వారొచ్చితే ఊరూర హారతుల నెత్తేదిరో ఉద్యమ ఉద్యమశూరులు చీకట్ల తరిమే కాగడ వెలుగులు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం సాయి చంద్ర గారికి అంటే మనం ఉమ్మడిగా వేదిక మీదకి వచ్చినప్పుడు మేడం ఇట్లా ఉండేది ఒక్కొక్కరి ఒక్కొక్క పాటతో నేను పోయిందంటే పల్లె నరసింహ తరమల్లి పోతున్న పాట అనేది వీళ్ళే ఇమ్మలక్క కానీ వీళ్ళందరూ గదరన్న ఓ వీరజొన్న పాట వచ్చింది రాయ అని అనేది అట్లా ఇంకా మేడం మాట్లా చక్కగా వినిపించారు పాటల ద్వారా మీరు బాగా పాడతారు ఒకసారి అంటే పాటకే ఆ బలం ఉంది గుండెల్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా అంతే సందర్భం బట్టి అంటే అవి అది ఎలాంటి పాట అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు ఎలాంటి వాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా అలాంటి సత్తా మీకుంది అది మీకే సొంత